మీరు ఓట్లేసి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. అందుకే చెప్తున్నాం, ఓటు అన్నది మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా మార్చే ఆయుధం. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. మన రాష్ట్రం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? అభివృద్ధి చెందిందా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఎలా బతుకుతున్నాం ఆలోచన చేయండి. ఏం చెప్పారు? ఎన్ని మాటలు చెప్పారు? హక్కు అయిన ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని తుంగలో తొక్కారు. ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి ఓటు? మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందామ్మా? ఇక్కడ ఉందిగా, మనకేముంది? చేతిలో చిప్పుంది. అన్న అయితే లిక్కర్ కూడా ఉందమ్మా అంటున్నాడు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, చంద్రబాబు గారి చేత కాలేదు, నేను చేస్తాను అన్నాడు. వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయింది, కనిపిస్తుందా మీకు? ఈయన ఒక రాజధాని సరిపోదన్నాడు, 3 రాజధానీలు అన్నాడు. ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క పరిశ్రమ లేదు. మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? పోలవరం ప్రాజెక్టు మన హక్కు, దానికి ఇవ్వలేదు. అందుకే చెప్తున్నాం, ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మా. మీ ఓరు జగన్మోహన్ రెడ్డి గారికి వేసినది డ్రైనేజ్లో వేసినట్టే. ఓటు వృధాన చేసుకోకండి. అందుకే చెప్తున్నాం, మీ ఓటు ప్రత్యేక హోదా కోసం వేయండి, మీ ఓటు పోలవరం ప్రాజెక్టు కోసం వేయండి, మీ ఓటు రాజధాని కోసం వేయండి. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి.